హనుమాన్ మూవీలో మనుషుల మధ్య అసలు విభీషణుడు ఎందుకు తిరుగుతున్నాడు, క్లైమాక్స్లో హనుమాన్ ఎందుకు వచ్చాడు, పార్ట్ టూ స్టోరీ ఏముంటుంది, ఇలాంటి డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోస్లో ఫుల్ అంటే ఫుల్ స్పాయిలర్స్ ఉంటాయి, ఎవరైతే మూవీ చూసారో వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ఈ మూవీ డైరెక్టర్ మన ప్రశాంత్ వర్మ అయితే చాలా పెద్ద స్కెచ్ వేశాడండి. ఓయ్, ఈ హనుమాన్ తన సినిమాటిక్ యూనివర్స్లో ఫస్ట్ మూవీగా దింపాడు. మూవీ టైటిల్ కార్డ్స్లో మీరు గమనించారు కదా, పీవీసీయు అని మెన్షన్ చేశారు, అంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. ఈ యూనివర్స్లో నెక్స్ట్ అదిరా అనే మూవీ, జై హనుమాన్ అదే హనుమాన్ టూ రాబోతుంది. సో ప్రతి మూవీలో ఒక్కొక్క సూపర్ హీరోని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. ఫైనల్గా అయితే అవెంజర్స్ మాదిరి ఎండ్ గేమ్ లాగా ఈ యూనివర్స్ని ఫినిష్ చేయాలని తన థాట్. ఓకే, అసలు హనుమాన్ ఎండింగ్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. హనుమాన్ మూవీలో విభీషణుడు ఇంటర్వెల్ సీన్లో రుద్రమణి కోసం ధర్మయుద్ధం మొదలవుతుంది, మరి హనుమంతుడు ఏడి అని అంటాడు. అంటే హనుమంతుడు ఎక్కడో ఈ భూమిపైనే సీక్రెట్గా ఉన్నాడు అని అర్థమైంది. విభీషణుడు కూడా భూమిపైనే ఉన్నాడు. వీళ్ళిద్దరే కాదు, వీళ్ళతో పాటుగా టోటల్ అందరు కలిపి 7 మెంబర్స్ ఈ భూమిపైన ఇప్పటికీ సజీవంగానే ఉన్నారని మన పురాణాలు చెప్తున్నాయి. వాళ్ళనే సప్త చిరంజీవులు అని అంటారు. ఈ 7 కొందరు శాపం వల్ల, కొందరేమో వరం వల్ల ఈ భూమిపైనే ఉండిపోయారు. ఆ 7 మెంబర్స్ ఎవరు, ఎందుకు భూమిపైనే ఉన్నారు అనేది స్వీట్ అండ్ షార్ట్గా తెలుసుకుందాం. చిరంజీవులు, చిరం అంటే సుదీర్ఘకాలం, జీవి అంటే బ్రతికే ఉండడం. సో వీళ్ళనే చిరంజీవులు అని అంటారు. ఆ సప్త చిరంజీవులు ఎవరంటే విభీషణుడు, హనుమంతుడు, అశ్వత్థామ, మహాబలి, కృపాచార్యుడు, పరశురామ్ అండ్ వ్యాసుడు. ఇందులో అశ్వత్థామ కృష్ణుడి శాపం వల్ల కుష్టి వ్యాధితో ఈ భూమిపైన అడవుల్లో చిరంజీవిగా ఉన్నాడు. ఈ అశ్వత్థామ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ప్రాజెక్ట్ కేలో అదే కల్కి మూవీలో యాక్ట్ చేస్తున్నాడు, మనం చూసాం కదా. నెక్స్ట్ హనుమంతుడు. చిన్నప్పుడే హనుమంతుడు పండు అనుకొని సూర్యుడిని మింగబోతాడు. ఆ సీన్తోనే ఈ హనుమాన్ మూవీ టైటిల్ కార్డ్స్ స్టార్ట్ అవుతాయి కదా. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం విసరడం వల్ల హనుమంతుడికి గాయమై ఆ రక్తపు చుక్క నుండి ఒక రుద్రమణి తయారై సముద్ర గర్భంలో ఉన్నట్టు చూపించారు. అలా గాయాలతో ఉన్న కొడుకును చూసి వాయుదేవుడు కుంగిపోతాడు. అప్పుడే బ్రహ్మదేవుడు ఇంకా కొందరు దేవులతో కలిసి వచ్చి ఇతను ఎప్పటికీ చిరంజీవిలా ఉంటాడు అనే వరాన్ని ఇస్తాడు. ఇంకో స్టోరీ కూడా ఉంది. హనుమాన్ మూవీలో రాముడికి హనుమాన్ ప్రామిస్ చేశాడు అనే పోస్టర్తో మూవీని ఎండ్ చేశారు కదా. ఆ ప్రామిస్ ఏంటంటే రాముడి మరణం తర్వాత కూడా హనుమంతుడు ఈ భూమిపైనే ఉండి ప్రజల మంచి చెడు చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని చెప్పడం వల్ల ఈ భూమిపైనే ఉండిపోయాడు అనే స్టోరీ కూడా ఉంది. ఆ బేస్ పైన ఈ హనుమాన్ ఎండింగ్ని డిజైన్ చేశారు. నెక్స్ట్ విభీషణుడు. ఇతను రావణుడి తమ్ముడు. సీతమ్మను అన్న అపహరించడం, ఈ అధర్మ రాజ్యంలో నేను ఉండను అని రామరావణ యుద్ధంలో రాముడికి సపోర్ట్ చేస్తాడు. రావణుడి మరణం తర్వాత లంకకి రాజుగా విభీషణుడు పరిపాలిస్తాడు. రాముడు అయోధ్య ఘట్టం ముగిసిన తర్వాత విభీషణుడికి కూడా నువ్వు చిరంజీవిలా ఉండి ఈ భూమిపైన ఉండే మనుషులకి అండగా ఉండు అనే వరాన్ని రాముడు ప్రసాదిస్తాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో కారణం వల్ల ఈ సప్త చిరంజీవులు ఈ భూమిపైనే మనుషుల మధ్యలో జీవిస్తున్నారు. ఓకే, అదంతా సరే బ్రో. ఇంతకీ ఈ సప్త చిరంజీవులు భూమిపైనే ఉండడం వల్ల యూజ్ ఏంటి, ఆ కాన్సెప్ట్తో ప్రశాంత్ వరం ఏం చేస్తాడు అనే డౌట్ మీకు రావచ్చు. ప్రశాంత్ వర్మ అయితే మామూలుగా స్కెచ్ వేయలేదు బ్రో. ఈ హనుమాన్ జస్ట్ ఒక చిన్న సూపర్ హీరో, ఒక చిన్న సూపర్ విలన్కి సంబంధించిన స్టోరీ రాసుకొని దానికి రియల్ హనుమాన్ స్టోరీతో లింక్ చేశాడు. ఈ సప్త చిరంజీవులు కలియుగంలో అంటే ఈ యుగంలో శ్రీ మహావిష్ణువు లాస్ట్ అవతారం కల్కి అవతారానికి సపోర్ట్ చేయడానికి, తోడుగా యుద్ధంలో హెల్ప్ చేయడానికి ఈ భూమిపైనే ఉన్నారు. కల్కి అంటే మన ప్రభాస్ ప్రాజెక్ట్కే కల్కి క్యారెక్టర్ చేస్తున్నాడు కదా, కానీ ఆ కల్కి స్టోరీ చాలా ఫ్యూచర్కి సంబంధించిన స్టోరీ, కానీ ఈ ప్రశాంత్ వర్మ ఇప్పుడు జరిగే స్టోరీగా తీయబోతున్నాడు. ఓకే, కల్కి యుద్ధం మరి ఎవరితో అంటే ఇంకెవరు, కలితో. కలియుగం కదా, కలి వర్సెస్ కల్కి యుద్ధం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో చివరి ఎండ్ గేమ్లా ఒక మూవీని డిజైన్ చేస్తాడు. సో చివరి ఎండ్ గేమ్లో అది తీయాలంటే ఇప్పుడు సూపర్ హీరోస్ కావాలి కదా. ఈ హనుమాన్లో హనుమంతు అలియాస్ తేజ సజ్జాని ఒక సూపర్ హీరోలా మార్చాడు. నెక్స్ట్ అదిరాలో ఇంకో సూపర్ హీరో, ఇలా చాలామంది సూపర్ హీరోస్ మూవీస్ వచ్చాక ఆ సప్త చిరంజీవులతో పాటు ఈ సూపర్ హీరోస్ అందరూ కలిసి కలిపై చేసే భీకర యుద్ధాన్ని లాస్ట్ మూవీలో చూపిస్తారు. అదంతా ఓకే, కానీ ఒక చిన్న సూపర్ హీరో చేసే రచ్చకే ఈ హనుమాన్ ఎలా ఉందో మనం చూసాం. మరి అంతమంది సూపర్ హీరోస్ కలిసి కలిపై యుద్ధం చేస్తారంటే ఆ కలి ఇంకెంత పవర్ఫుల్గా ఉంటాడో మన ఊహ కూడా అందదు. హనుమాన్ ఎండింగ్లో విభీషణుడు అలియా సముద్రకని అంటాడు కదా, అనర్థం రుద్రమణి విచ్చినంతో అసుర తాండవ మహాప్రలయం మొదలైంది అని అన్నప్పుడు ఒక ఈవిల్ ఫోర్స్ ఐ ఓపెన్ అయినట్టు మనకు చూపించారు. ఓ మహాయుద్ధం కురుడు పోసుకోబోతుంది అని చెప్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో గాల్లో ఎగిరే రాక్షస పక్షులు ఒక మహాసేన భీకర యుద్ధానికి సై అన్నట్టు పరిగెత్తుతున్నారు.
ఈ విపత్తు నుండి మానవాళిని రక్షించడానికి నీ రాక అనివార్యం అన్నప్పుడు హనుమంతుడు హిమాలయాల్లో నుండి హనుమంతు ఉండే అంజనాద్రి విలేజ్ వరకు ఒక పవర్ఫుల్ ఫోర్సులా హనుమంతుడు వస్తాడు. రుద్రమణి అలియాస్ మణిబాబు విచ్చిన వల్ల అసురుడు మేల్కొన్నాడు. అసురుడు అంటే ఎవరో తెలుసు కదా కలి. ఈ భూమిని మొత్తం తన గుప్పెట్లోకి తీసుకొని మనుషులందరినీ హతమార్చి కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయాలనేది కలి ఆకాంక్ష. ఈ కాన్సెప్ట్తోనే బాలీవుడ్ వాళ్ళు అసూర్ అనే వెబ్ సిరీస్ని కూడా తీసి బ్లాక్ బస్టర్ చేశారు. సో సింపుల్గా చెప్పాలంటే అడ్వాన్స్ టెక్నాలజీ నుండి కలి ఈ భూమిని నాశనం చేయాలి అని అనుకుంటే ఈ భూమిని కాపాడడానికి కలికి వస్తాడు. దేవుడు వర్సెస్ రాక్షసుడు, కలికి వర్సెస్ కలి. ఆ భీకర యుద్ధం గురించి అసో సిరీస్ వచ్చింది, ప్రవాస్ కలికి రాబోతుంది, ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కూడా అదే కాన్సెప్ట్. కానీ ఆ కాన్సెప్ట్ ఒకటే, కానీ దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలా డిజైన్ చేసి ప్రజెంట్ చేయబోతున్నారు మనకి. హనుమాన్ మూవీలో హనుమంతు విభీషణుడితో క్వశ్చన్ అడుగుతాడు, ఆ మనీ నాకే ఎందుకు దొరికింది అని. అప్పుడు విభీషణుడు అంటాడు, సీతాదేవి విసిరేసిన నగలు హనుమంతుడికే ఎందుకు దొరికాయి? దారి తయారవ్వాలంటే ఆ దారి వెతికేవాడు రావాలి, నువ్వు కానున్న కార్యానికి శంకారావానివి అని అంటాడు. అంటే కలి వర్సెస్ కల్కి యుద్ధానికి తొలి సూపర్ హీరోయి నువ్వే అనేలా డైరెక్టర్ మనకు చెప్తున్నాడు అనమాట. అట్లనే నీకు కనబడుతున్నది ఒక ఉన్మాదం మాత్రమే, దాని వెనుక ఒక ఉపద్రవం దాగి ఉంది అని అంటాడు. అంటే ఈ మూవీలో విలంది జస్ట్ ఈ ప్రపంచంలోనే తన ఒక సూపర్ హీరో కావాలి అనే స్వార్థం. కానీ నువ్వు మీ అక్క చనిపోయిందని వాడిని వదిలేస్తే వాడి నుండి ఇంకా చాలా మంది రాక్షసులు తయారై అందులో నుండి కలి పుడతాడు, వాడు వస్తే ఒక ఉపద్రవం మొదలవుతుంది, సో ఇప్పుడే వాడిని అంతం చేయాలి అని ఈ సూపర్ హీరోకి చెప్తున్నాడు. ఈ హనుమంతున్నే లాడు హనుమ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే మంచి చేయాలనే తపన మాత్రమే ఈ హీరోకి ఉంటుంది. అట్లనే హీరో ఒక చిలిపి దొంగ, అంటే శ్రీకృష్ణుని అలవాట్లు ఉన్న ఒక మంచి దొంగ. తన చేతికి ఎప్పుడు జై శ్రీరామ్ అనే కడియం కూడా వేసుకొని ఉంటాడు. హీరోయిన్ లాకెట్ కూడా హనుమాన్ ఆయుధం గదతో డిజైన్ చేశాడు మన ప్రశాంత్ వర్మ. సో ఆ లాకెట్ సముద్ర గర్భంలో పడిపోవడం వల్లే ఆ మణి హీరో చేతికి దొరికింది. ఆ మణికి పవర్స్ సూర్యుడు ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది, ఎందుకంటే సూర్యుడిని హనుమంతుడు పన్ను అనుకుని మింగపోయాడు. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం వల్ల హనుమంతుడి రక్త బిందు వల్ల ఆ మణి ఏర్పడింది, కాబట్టి ఆ పవర్స్ డే టైంలోనే పనిచేస్తుంది. ఆ మణి పొరపాటున అధర్మం చేసే వాళ్ళకు చిక్కితే ఆ పవర్స్ ఈ భూమినే నాశనం చేస్తారు. ఆ రక్త బిందువు ధర్మాన్ని గెలిపించే వాళ్ళకి దక్కాలి, కాబట్టి హీరోకి దక్కింది. మరి వాళ్ళ అక్క ఎందుకు చనిపోయింది అంటే డైరెక్టర్ ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాడు కదా విభీషణుడు డైలాగ్తో, కళ్ళు తడవకుండా రక్తం చిందకుండా ఏ యుద్ధం గెలవదు అని అంటాడు కదా. సో కొందరి ప్రాణాలు కోల్పోతేనే ధర్మం గెలుస్తుంది, సో ఈ కలియుగంలో కూడా ఈ యుద్ధం తప్పదు అని చెప్తూ హనుమంతుడు మాత్రం పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఆ కాలం రామరావణ యుద్ధం, మహాభారత యుద్ధం, ఇప్పుడు ఈ యుద్ధంలో కూడా ప్రతి ధర్మానికి సపోర్ట్గా ఉంటాడు అనేలా డైరెక్టర్ మనకు ప్రజెంట్ చేశాడు. ఓకే, మన ప్రశాంత్ వర్మ ఐడియా ఏంటో సింపుల్ చెప్తే వినండి. హనుమాన్ మూవీలో హనుమాన్ రక్తం వల్ల ఏర్పడిన మనీ సపోర్ట్తో ఈక్వల్ టు హనుమాన్ పవర్స్ వచ్చాయని ఎలా చూపించాడు. తన నెక్స్ట్ మూవీ జై హనుమాన్లో కూడా ఇంకో సూపర్ హీరో యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అట్లనే ఇప్పటికే డివి ప్రొడక్షన్లో దాసరి హీరోగా అధిరా పోస్టర్ టీజర్లు కూడా లాంచ్ చేశారు. ఆ టైటిల్ కార్డు మీరు మంచిగా గమనిస్తే అధిరా టైటిల్లో ఒక ఆయుధం ఉంది, నాకు తెలిసి ఇది వజ్రాయుధం అనుకుంటా, ఇంద్రుడు ఆయుధం. ఆ ఆయుధమే హనుమంతుల వారిపై విసిరాడు కదా, ఆ వజ్రాయుధం పవరు అధీరాలో మెరుపుల పవర్ వచ్చేలా ఇంకో ఫిక్షనల్ స్టోరీని రాసే ఛాన్స్ ఉంది. ఇలా రకరకాల సూపర్ హీరోస్కి రకరకాల పవర్స్ వచ్చి కలి పురుషుడితో ఎలాంటి యుద్ధం ఆ ఫైనల్ మూవీలో ఏ రేంజ్లో తీస్తాడో మనం చూడాలి. నిజంగా జస్ట్ 25-30 crores ఈ రేంజ్లో హనుమాన్ మూవీ తీస్తే ఇక మన ప్రశాంత్ వర్మకి ఆది పురుష బడ్జెట్ ప్రాజెక్ట్కే బడ్జెట్ లాగా 500 crores, 600 crores ఇస్తే ఈ ప్రపంచాన్నే షేక్ చేయడం గ్యారంటీ. నేను ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నానంటే ఆల్రెడీ ఈ పొంగల్కి గుంపులో గోవింద్ లాగా మీ సినిమాని ఎందుకు పడేస్తున్నారు, మీ సినిమా ఒక సైకిల్ లాంటిది, మిగతా మూవీస్ కార్స్ లాంటివి, వచ్చి గుద్దితే మీ చిన్న సినిమా తట్టుకోగలదా అని ఒక విలేకరి ప్రశాంత్ వర్మని అడిగాడు. అప్పుడు ప్రశాంత్ వర్మ ఎస్ తట్టుకోగలదు అని డైరెక్టర్ ఫుల్ కాన్ఫిడెన్స్ గా చెప్పాడు. అట్లనే ఫ్యూచర్ లో అవతార్ రేంజ్ లో లాంటి ఒక అద్భుతమైన మూవీ తీస్తా అన్నాడు. సో తన ఇంటర్వ్యూస్ మాటల్ని బట్టి తను చాలా టాలెంటెడ్, ఆయన కాన్ఫిడెన్స్గా ఉన్నాడని అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఈ హనుమానే చిన్న హీరో, చిన్న ప్రొడక్షన్, చిన్న మ్యూజిక్ డైరెక్టర్, కానీ ఏదో రాజమౌళి టెక్నీషియన్స్ లాగా కీరవాణి బీజియంలా దంచి కొట్టారు. మెయిన్గా లాస్ట్ 5 minutes అయితే అరాచకం. మరి ఇప్పుడు వర్మ సత్తా ఏంటో తెలిసింది కాబట్టి బడా ప్రొడ్యూసర్స్ క్యూ కడతారు, స్కేల్ కూడా భారీగా పెరుగుతుంది, కాబట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పెద్ద హీరోలు పెద్ద టెక్నీషియన్స్ కూడా యాడ్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉంది. ఈ లెక్కన ప్రపంచాన్ని
వెంటనే షేక్ చేయడం గ్యారంటీ. ఈ లో బడ్జెట్ చిన్న హనుమాన్ మూవీనే చైనీస్, కొరియన్, జపానీస్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేశాడు మన ప్రశాంత్ వర్మ. మరి ఫ్యూచర్ లో ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో ట్రిబులర్ లాగా ఆస్కార్ కొట్టే రేంజ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు మన ప్రశాంత్ వర్మ అని చెప్పొచ్చు. ఏది ఏమైనా మన తెలుగు నుండి వీడు మన తెలుగు రాబాయ్ అని చెప్పుకునేలా డైరెక్టర్స్ వస్తూనే ఉన్నారు. ఒక రాజమౌళి, ఒక సుకుమారు, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా మన తెలుగుడే. ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఇలా ఇండియన్ సినిమా వైపు ప్రపంచ దేశాలు ఆశ్చర్యపడి యూసలే చేస్తున్నారు. ఇంకా వస్తూనే ఉంటాయి. రానున్న 10 ఇయర్స్ లో ఇండియన్ సినిమా హాలీవుడ్ ని బీట్ చేయడం గ్యారంటీ. అండ్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో అసలు కలిగా ఎవరు యాక్ట్ చేస్తారు, కల్కిగా ఎవరు యాక్ట్ చేస్తారు, నాకు తెలిసి ఏదో ఒక పెద్ద హీరోనే యాక్ట్ చేస్తాడు. ఏ ప్రభాసో, మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇలా ఎవరైనా యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? మరోవైపు కలి కూడా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్, దానికోసం కూడా ఏదైనా పెద్ద హీరో యాక్ట్ చేస్తే వాళ్ళిద్దరు కొట్టుకుంటే ఇక ప్రళయమే. ఏ హీరోస్ కలి వర్సెస్ కల్కిగా తలబడితే థియేటర్స్ దద్దరిల్లిపోతాయో, మన ఒంట్లో జేజమ్మ ప్రవేశించి పూనకాలతో ఊగిపోతామో, అలాంటి ఇద్దరు పెద్ద హీరోలు మీరెవరనుకుంటున్నారో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.